హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం న్యూస్ పేపర్ మీద కొత్తగా నేర్చుకునే వాళ్ళం బ్లౌజ్ ఎలా కట్ చేయాలని చూసినాం కదా. ఇవాళ వచ్చేసి ఫస్ట్ వీడియోలో మనం బ్లౌజ్ పీస్ని ఫస్ట్ మనం నేర్చుకుంటుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను, కాటన్ క్లాత్. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్కి విడ్త్ వచ్చేసి ఫస్ట్ హుక్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గరికి 8.5 ఉంది ఫ్రెండ్స్. అది బ్లౌజ్ వచ్చేసి విడ్త్ నేను వచ్చేసి 10.5 తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ మనం ప్లస్ చేసుకోవాలి ఎప్పుడు కూడాను. ఇలాగా 10.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకుని ఈ క్లాత్ని కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసుకున్నాం ఇలాగా. ఇప్పుడు వచ్చేసి మన లెంగ్త్ వచ్చేసి అది 13.5 ఉంది, మనం 15.5 పెట్టేసుకుందాం ఇలాగా. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇక్కడ సెంటర్లో మనం హ్యాండ్ పెట్టేసి ఇలాగా ఫోల్డ్ చేసుకునేది. ఒకసారి మళ్ళీ మనం లెంగ్త్ అండ్ విడ్త్ చెక్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం నెక్ని 2.5 స్టాండర్డ్గా పెట్టుకుందాం. దాని పక్కలోని షోల్డర్ వచ్చేసి ఇది 2 ఇంచెస్ ఉంది, 2.5 పెట్టుకుందాం మనం. మెజర్మెంట్లో 2 ఇంచెస్ ఉంది, నేను 2.5 అంటే షోల్డర్ దగ్గర నేను 1/2 ఇంచ్ ప్లస్ చేసి పెట్టాను. అలాగే ఫ్రంట్ నెక్ లెంగ్త్ వచ్చేసరికి తనది 5.5 ఉంది. అలాగే మీడియం మెజర్మెంట్ అయినందువల్ల తనది ఆర్మ్ హోల్ కూడా 5.5 ఉంది. ఇప్పుడు మనం ఇలాగా 2 బాక్సెస్ వేసేసుకుందాం ఇలాగా. చూసారా, ఇలా 2 బాక్సులు వేసిన తర్వాత మనం ఇక్కడ మన ఆర్మ్ రౌండ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా 2 లైన్స్కి టచ్ అవుతూ 1 ఇంచ్ పెట్టి ఇక్కడ క్రాస్గా 1 ఇంచ్కి మార్కు, అలాగే ఇట్ సైడ్ 1 ఇంచ్కి, అలాగే ఇట్ సైడ్ 1 ఇంచ్కి. ఇలాగా మనం 2 షేప్స్ కూడా వేసేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా మనం ఇలా రౌండ్ షేప్ ఒకటి వేసేసుకుందాం. ఇక్కడ మన నెక్ ఎక్కడైతే ఉందో దాని డౌన్లో క్రాస్ బెల్ట్, తనది 3 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్, నేను 1/2 ఇంచ్ ప్లస్ చేస్తున్నాను ఇక్కడ కూడాను స్టిచ్చింగ్ కోసం 3.5. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి సేమ్ అలాగే మనం 3 ఇంచెస్ పెట్టేద్దాం. మొత్తం పెట్టేశాను కదా. ఇప్పుడు ఇక్కడ లైట్గా డౌన్కి 1/2 ఇంచ్ డౌన్కి ఇట్లా బెండ్ లాగా షేప్ తీసుకొని క్రాస్ బెల్ట్ని మనం ఆ 3 ఇంచెస్ ఏదైతే ఉందో అందులో కలిపేద్దాం ఇలాగా. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఎక్కడైతే మన 10.5 ఇంచ్ మార్కింగ్ ఉందో అక్కడ నుంచి మనం ఇలాగ ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకునేయాలి. అక్కడ నుంచి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఇలాగ దీన్ని కట్ చేసేసుకుందాం ఇలాగ, దీన్ని సపరేట్ చేసేసుకుందాం. అలాగే ఇక్కడ మన షోల్డర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇలాగ ఓపెన్ చేసేసుకుందాం. ఆ 2 ఇంచ్ దగ్గర వరకు ఇలాగ. ఇప్పుడు వచ్చేసి ఇది మన ఫ్రంట్ నెక్ సింగిల్ పీస్ తీసుకొని కట్ చేసేద్దాం ఇలాగ. ఇలాగ కట్ చేసిన ముక్కని మనం సపరేట్గా తీసుకునేద్దాం ఈ ఫ్రంట్ ముక్కని. దేన్ బ్యాక్ సైడ్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ చిన్నది సెకండ్ షేప్ ఒకటి డ్రా చేసాం కదా, దాన్ని నేను తీసేస్తున్నాను. అది అయిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ క్రాస్ బెల్ట్ ఉంది కదా, మన క్రాస్ బెల్ట్ దాన్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్గా ఉన్నదాన్ని ఓపెన్ చేసేదా, అలాగే క్రాస్ బెల్ట్ని కూడా ఇక్కడ ఓపెన్ చేసేసుకుందాం. ఇప్పుడు మన ఫ్రంట్ పీస్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ తీసుకుందాం.
అండ్ బ్యాక్ ఆల్రెడీ ఆర్మ్ రౌండ్ కట్ చేసేసాము కదా. ఇలాగా నెక్ పీస్ కూడా ఉంటుంది, దాన్ని వచ్చేసి మనం హుక్స్ పట్టికి యూజ్ చేద్దాం, అందువల్ల దాన్ని కూడా అలాగే ఉంచుకున్నాం. ఇక్కడ డౌన్ పోర్షన్లో ఫ్రెండ్స్ 1.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఇట్ సైడ్ కూడా సేమ్ 1.5 దగ్గర మార్క్ చేయండి, ఎందుకంటే మనం లెంత్లో 2 ఇంచెస్ ప్లస్ చేసాం కదా. 2 ఇంచ్ ప్లస్ చేసిన దగ్గర వచ్చేసి మనం 1.5 ఇంచ్ డౌన్లో ఫోల్డ్ చేద్దాం, 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేద్దాం, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మన బ్యాక్లో వచ్చేసరికి ఇది 4.5 ఇంచ్ ఉంది, 4.5 ఇంచ్కి మార్క్ చేసేసి అలాగే 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి మార్క్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసరికి 2.5 ఇలాగ మనం బాక్స్కి లైన్ వేసేసుకుందాం. ఇలాగ ఇలా బాక్స్ వేసేసుకున్న తర్వాత ఈ బాక్స్ లోపు మనం రౌండ్ నెక్కి డ్రా చేసేసాము, దీన్ని మనం ఇలా కట్ చేసేద్దాం. ఇలా మన బ్యాక్ పీస్ కూడా కటింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇలాగా మన దగ్గర మిగిలిన క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలాగ మనం ఇలా సెంటర్ పట్టుకొని 4 ఫోల్డింగ్తో క్లోజ్ చేసేద్దాం. ఇక చూడండి ఫ్రెండ్స్, 1, 2, 3, 4 ఓపెన్స్ మన రైట్ సైడ్ ఉండేట్టుగా చూసుకుందాం. మన హ్యాండ్కి రైట్ సైడ్ ఉండాలి. తర్వాత ఇక్కడ ఒక క్లాత్ లోపు ఒక క్లాత్ ఉండాలి. డౌన్లో వచ్చేసి మనం 1 ఇంచ్ వదిలేసుకుందాం ఫోల్డింగ్ కోసం. ఇలాగ 1 ఇంచ్ వదిలేసామా. ఇప్పుడు మన హ్యాండ్ వచ్చేసరికి 4 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఇలాగే షేప్ వేసేసుకుందాం. అలాగే డౌన్కి 1/2 ఇంచ్ కూడా మనం ఒక షేప్ వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక్కడ లైట్గా ట్రిమ్ చేసేసి ఇలాగా కట్ చేసేసుకుందాం. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న నాచ్ పెట్టుకొని 2 పీసెస్ని ఇలా ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఏదైతే 1/2 ఇంచ్ డౌన్కి షేప్ వేసినామో దాన్ని కూడా మనం సెకండ్ షేప్ని తీసేసాము. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా ఈజీగా ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.